మతం చెడినా ఫలితం దక్కేలా లేదట. కేటీఆర్ కు అనుంగ్య శిష్యుడు నమ్మిన బంటు అయిన ఎంపీ బల్కాసుమన్ కు అసమ్మతి రేగిన కేటీఆర్ చెన్నూరు టికెట్ ఇప్పించుకున్నాడు. చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలను పక్కన పెట్టి మరీ ఈ సాహసానికి పాల్పడ్డారు. దీనిపై నల్లాల ఓదెల తీవ్ర నిరసన చేపట్టి గట్టయ్య అనే కార్యకర్త ఆత్మహత్య దాకా కూడా పరిణామాలు సాగాయి. అనంతరం ఓదేలును పిలిపించి కేసీఆర్ బుజ్జగించడంతో పరిస్థితి చల్లబడింది. కాగా ఇప్పుడు అంతా సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో సీనియర్ నేత కాకా కుమారులు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్లు చెన్నూరు టికెట్ తమకే కావాలంటున్నారు. వేల కోట్ల అధిపతులు, వ్యాపార సామ్రాజ్యం, అంతకు మించిన రాజకీయ నేపథ్యం ఉన్న వీరికి అసెంబ్లీ టికెట్ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా వినోద్ కు చెన్నూరు టికెట్ కోసం చాలా ఒత్తిడి తెస్తున్నారట. అయితే వివేక్ కు పెద్దపల్లి ఎంపీ సీటు కన్ఫామ్ అయ్యింది. పెద్దపల్లి ఎంపీగా ఉన్న సుమన్ ను చెన్నూరుకు మార్చారు. ఆయన సోదరుడు వినోద్ కు మాత్రం టికెట్ ఇప్పించడంలో వివేక్ విఫలమయ్యాడు. ఈ నెల 6న కాకా వెంకటస్వామి జయంతి రోజున కేసీఆర్ సమావేశమై చెన్నూరు టికెట్ కోసం ఒత్తిడి తెద్దామని అనుకున్నా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో కేటీఆర్ ను కలిశారు. నల్లాల ఓదెలు అసమ్మతితో సుమన్ గెలిచే పరిస్థితి లేదని, ఆ స్థానంలో వినోద్ కు ఇవ్వాలని కోరారట. కానీ కేటీఆర్ తన అనుచరుడు సుమన్ ని మార్చేది లేదని స్పష్టం చేశాడట. తాజాగా వివేక్ వర్గీయులు చెన్నూరులో బల్కాసుమన్ కు వ్యతిరేకంగా పనిచేయాలని డిసైడ్ అయ్యారట. వినోద్ ను ఇండిపెండెంట్ గా పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచనలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ కు ఎదురెళ్లి అలా చేస్తే రాబోయే రోజుల్లో తీవ్రంగా నష్టపోతామని వివేక్ ఈ ప్రతిపాదనకు నో చెప్పాడట. వినోద్ మాత్రం తనకు సీటు దక్కకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారట. ఈ ఎన్నికలలో ఈ నేపథ్యంలో బాల్కాసుమన్ కోసం పనిచేసే అవకాశాలు లేవని వినోద్, వివేక్ లు డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ పరిణామంతో బాల్కాసుమన్ గెలుపు అవకాశం సంక్లిష్టంగా మారాయి. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.